హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి కర్ణాటక స్పెషల్ ముల్బాగల్ దోశ ఎప్పుడూ రొటీన్గా తినే దోశల కన్నా మరెంతో రుచిగా ఉండే ఈ ముల్బాగల్ దోశను ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ చాలా అంటే చాలా నచ్చుతుంది మరి ఆలస్యం చేయకుండా టేస్టీ టేస్టీ ముల్బాగల్ గీ దోశ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ దోశ చేయడం కోసం ముందు రోజు ఒక బౌల్లోకి రెండు కప్పుల నిండా ఇడ్లీ రైస్ వేసుకోవాలి ఇక్కడ ఇడ్లీ రైస్ లేకపోతేనే రేషన్ రైస్ను వాడుకోండి తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు వరకు మినపగుళ్ళను తర్వాత అరకప్పు వరకు దొడ్డు అటుకులను వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకే శనగపప్పును దోశలు మరింత క్రిస్పీగా కలర్ఫుల్గా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల బియ్యము ఒక టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి తర్వాత రెండు మూడు సార్లు నీళ్లను మార్చుకుంటూ శుభ్రంగా కడిగి పెట్టుకోండి తర్వాత గిన్నె నిండా వాటర్ పోసి సుమారుగా నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టుకోండి ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత బియ్యము పప్పులు చక్కగా నాని ఉంటాయి కాబట్టి వీటిలోని ఎక్సెస్ వాటర్ను వంపేసుకుంటూ కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మెత్తగా రుబ్బుకోవాలి అయితే ఫస్ట్ బ్యాచ్లోనే ఒక కప్పు వరకు వండుకున్న అన్నాన్ని వేసుకొని మెత్తటి పిండిలా గ్రైండ్ చేసుకోండి మనం తీసుకున్న టోటల్ బియ్యము పప్పు క్వాంటిటీకి ఇలా కప్పు రైస్ మాత్రమే వేసుకోవాలి ఇలా ఫస్ట్ బ్యాచ్లో నేను రైస్ వేస్తున్నాను కాబట్టి తర్వాత బ్యాచ్లో ఇక రైస్ వేయకుండా ఓన్లీ పప్పులను మాత్రమే గ్రైండ్ చేస్తున్నాను ఇలా రుబ్బిన పిండిని పెద్ద బౌల్లోకి వేసేసుకొని ఎక్కడా కూడా గాలిపోకుండా ఎయిర్ టైట్గా ఉండే క్యాప్ను పెట్టేసి ఓవర్ నైట్ అంతా అలా పక్కన పెట్టేయండి నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూసేసరికి పిండి ఇలా చక్కగా పులిసి ఉంటుంది పిండి ఎక్కువగా పులిసి బయటకు వస్తుందని నేను ముందుగానే ఆ గిన్నె కింద ఒక ప్లేట్ను పెట్టాను వాతావరణం వేడిగా ఉంటే పిండి ఎక్కువగా పులుస్తుంది కానీ ఈ చలికాలంలో పిండి మరీ అంతగా పులవదు కాబట్టి ఇలాంటి బౌల్లో పిండిని వేసి దానిపైన ఏదైనా బరువును పెట్టండి అప్పుడు పిండి చక్కగా పులుస్తుంది ఇప్పుడు ఈ దోశ బ్యాటర్లో సరిపడా ఉప్పు వేసి ఒకసారి చక్కగా కలిపేయండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత ఈ దోశలోకి ఎర్రకారం చేయడం కోసం ఒక చిన్న మిక్సీ జార్లో పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు పది నిమిషాల ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న పన్నెండు నుంచి పదిహేను మిరపకాయలను తర్వాత దీంట్లోకి ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పును చిన్న ఉసిరికాయంత చింతపండును ముందుగా నానబెట్టుకొని నీళ్ళతో సహా వేసేసేయండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు కల్లుప్పును ఉప్పును ఎండుమిరపకాయలు నానబెట్టిన నీళ్ళనే కొన్నిటిని యాడ్ చేసి మెత్తటి పేస్ట్లా రుబ్బుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఎర్రకారము దోశలోకి ఇడ్లీలోకి ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎర్రకారం రెడీ అయింది కదా ముల్బాగల్ స్టైల్లో దోశలు వేయడం కోసం ఇలాంటి ప్యాన్ పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ఇలా కొంచెం లోతుగా ఉన్న ప్యాన్ పెట్టేసి ఒక టీ స్పూన్ ఆయిల్ను స్ప్రెడ్ చేసుకోండి తర్వాత రెండు గంటల పిండిని వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి ఈ దోశలు మరీ పేపర్లా సన్నగా కాకుండా ఇలా కొంచెం మందంగానే వేసుకోవాలి తర్వాత దీనిపైన ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని మనం ప్రిపేర్ చేసుకున్న ఎర్రకారాన్ని ఒక టీ స్పూన్ వరకు దోశ మొత్తం అప్లై చేసుకోండి తర్వాత మధ్యలో కొద్దిగంత ఆలు కూర్మను పెట్టేసుకొని చుట్టూరుగా మళ్ళీ ఒక టీ స్పూన్ నెయ్యిని అప్లై చేసుకొని మూత పెట్టి సిమ్లో టూ మినిట్స్ పాటు ఉడికించండి టూ మినిట్స్ తర్వాత నెమ్మదిగా దోశను టర్న్ చేయకుండా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఆలు కుర్మ నేను ఆల్రెడీ మన ఛానల్లో టూ త్రీ వెరైటీస్లో చూపించాను దోశకు ఆలు కుర్మ ఏ స్టైల్లో చేస్తే బాగుంటుంది ఆ వీడియో కూడా ఉంది వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇలాగే మిగతా దోశలను కూడా వేసుకోండి అయితే ఎప్పుడు చేసుకునే దోశ ప్యాన్లో కాకుండా ఇలా కొంచెం లోతుగా ఉన్న ప్యాన్లో చేసుకుంటేనే అసలైన ముల్బాగల్ స్టైల్లో దోశ వస్తుంది ఈ దోశను ఆయిల్తో కాకుండా ఇలా ఎక్కువగా నెయ్యి వేస్తూ కాలిస్తేనే అసలైన రుచి అనేది వస్తుంది దోశలు వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా పిట్లాతో కానీ డైరెక్ట్గా లోపల ఉన్న ఎర్రకారము ఆలు కూర్మతో తిన్నా చాలా బాగుంటుంది ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే దోశ తింటే అందరికీ బోర్ కొడుతుంది కదా మరి మరెంతో టేస్టీగా ఉండే ఈ ముల్భాగల్ దోశను ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ ప్లేట్లు ప్లేట్లు లాగిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్